బిక్కవోలు మండలం కొమరిపారంలో పడారాము కార్యాలయం వద్ద ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, చాగల్నాడు వెంకట్ నగర్ మరియు పుష్కర్ ఎత్తిపోతల పథకం సంబంధించిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యంగా రంగంపేట మండలంలో ప్రతి ఎకరాకు నీరు అందించడం మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2014 నుంచి 2019 వరకు చాలా కృషి చేశామని, 2019 నుండి 2024 వరకు అంతకుముందు చేసిన పని ఎందుకు పనికిరాకుండా పోయిందని, ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చిందని అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్లకు పెండింగ్ పీరియడ్ ఉండిపోవడం జరిగిందని, చాగల్నాడుకు సంబంధించిన మిషనరీ కారు మరమ్మత్తు పొడిగితేత్త పనులకు సంబంధించి 7 కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, కొన్ని నిధులు మంజూరు చేసి తక్షణమే నీరు అందించి ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే కాలంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, రాజానగరం ఎమ్మెల్యేలతో కలిసి సీఎంతో మాట్లాడి నిధులు మంజూరు చేసి వచ్చే కాలంలో ప్రతి ఎకరకు నీరు అందేలా ఏర్పాటు చేస్తామన్నారు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఈ సమావేశంలో కొమరిపాలెం గ్రామ ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. రామరాజు మంటి వంట హాస్పిటల్ సార్.